ప్రభుత్వంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక నాలుగు నెలల్లో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపం చూపించారు. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో. పవన్ కళ్యాణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆర చుట్టిన నాటు పాములు. ఏ ఎందుకు? అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, నువ్వు రాంగ్ హ్యాండిలింగ్ చేస్తే చేతిలో వెళ్ళిపోతావు. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ ఎదుగో బాబాయ్, ఈ శాఖ అని ఆ శాఖ అని లేదు. ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. నేనే గనక హోంమంత్రిని అయితే సంగతి వేరేలా ఉండేది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. ఏంటి బావా, ముగ్గుతచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నమ్మలనా? అవును, వేరుగా ఉంటా. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి. ఇదిగో, నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికి. అప్పుడు కానీ మీరు మాట వినరు. మీరు అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సీ 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 తిరిగిపోతుంది. సి అంటే సీడ్ బాబాయ్. అప్పుడు కానీ మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మీరు మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాగా మాట్లాడారు. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకాయ తీసేసే చట్టం. డీజీపీ గారు కూడా మీ ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఆట ఆడుకుంటాడు. కావాలది? ఎందుకు అప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబును అరెస్ట్ చేసేసిన పోలీసులు ఇప్పుడు చిన్నారుల్ని అత్యాచారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమంటే కులాలంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? మారంతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు నాటు బాంబు ఉంటుందా చుడతారు కదా, దాన్ని బంతాడుకుంటూ ఆడుకుంటూ చేతులు వెళ్ళిపోతా. ఇది వెళ్ళిపోద్ది లోపల. పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి. నిన్నేనా? కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ ని గానీ, మహిళా పోలీస్ స్టేషన్లు గానీ, మహిళా పోలీసులు ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు. ఒక రేపు జరిగితే అరా రెండు ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి. ఈ రోజు తిరుపతిలో ఇంకో చోట చిత్తూరులోను ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలరా అండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. ఏం మేము చెబితే ఓని ఎగిరిన హోంమంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కొన్ని అక్కడ పేదరికం వలన కానివ్వండి, కొన్ని అక్కడ ఏంటిది మాకేంటిది అంటున్నా. అంటే మొన్న ఒక రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు. ఆ అమ్మాయిని అది భర్తని రక్షించుకోవాలని ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు అమ్మాయిని లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ పక్కన తోసి విధానంలో అమ్మాయిని బంధించిన విధానంలో అట్లా కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా. నీకు దండమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. అంటే అనుకోని రీతికి అప్పటికప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అనుకోని రీతికి అప్పటికప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అది వేస్ట్ పీస్ కాదు సుధా. విపరీతంగా సోషల్ మీడియాలో మహిళల్ని కించపరుస్తూ రెచ్చిపోతున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు ఈ పోలీసులు?
ఎవని ముఖం చూసినారో పొద్దున లేచి అబ్బా ప్రభుత్వంలో ఉంటే మాత్రం కుదరదు. హోంమంత్రి అనిత గారు మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి, కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎవరు చేసినా గానీ సక్సెస్ కాలేరు. చంద్రబాబు, నరేంద్ర మోడీ, తాను ముగ్గురు కూడా దేశం కోసం వచ్చాం కాబట్టి మా మధ్య చిచ్చు పెట్టలేరు. వ్యక్తిగతంగా ఎవరంటే ఎలాంటి ప్రయత్నాలు చేసినా రాక్షస ప్రయత్నాలు అన్ని చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.